ముఖ్యంగా నేను ఈరోజు రామ్నగర్ ఇంటి దగ్గరనే ఉన్నా ఇప్పుడు సంగారెడ్డి రామ్నగర్ నా ఇంటి దగ్గరనే ఉన్నా నేను ఇప్పుడు ఒక వీడియోలో కొన్ని అభిప్రాయాలు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు నేను షేర్ చేస్తున్నా వీడియో ద్వారా ముఖ్యంగా ఈ సంగారెడ్డి మున్సిపాలిటీ ప్రజలు కానివ్వండి సదాశివపేట మున్సిపాలిటీ ప్రజలు నాలుగు మండలాలకు సంబంధించిన అటు సదాశివపేట కొండాపూరు సంగారెడ్డి మండలం అట్లాగే కంది మండలం నేను మొత్తం మీద ఈ రెండు మున్సిపాలిటీలు నాలుగు వార్డుల నాలుగు మండలాలకు సంబంధించి మొత్తం మీద సరే ఈ గెలుపు ఓటములు సహజము రాజకీయంగా ఒకరు ఎంతోమంది నిలబడతారు అనేక రాజకీయ పార్టీలు కూడా నిలబడతాయి గెలుపు ఓటములు సహజమే ఒకరు గెలుస్తారు ఒకరు ఓడతారు సహజమే సరే ఈరోజు ఒక ఓటమి నాకు సుదీర్ఘమైన నా రాజకీయ జీవితంలో ఈ యొక్క రామ్నగర్ నుంచి ఈ రామ్ మందిర్ నుంచి నా రాజకీయ ప్రవేశం జరిగింది ఈ రామ్నగర్లోనే నేను ఒక మున్సిపల్ కౌన్సిలర్గా నా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన దాని తర్వాత ఈ రామ్నగర్ పరిసర ప్రాంతాల నుంచి నేను ఒక మున్సిపల్ చైర్మన్గా నా యొక్క రాజకీయ జీవితము గెలవడము అదొక రాజకీయ జీవితం నడిచింది అట్లాగే 2004లో కూడా శాసనసభ్యునిగా ఈ రామ్నగర్ సంగారెడ్డి నుంచి నేను ఈ నియోజకవర్గ ప్రజల సహకారంతో ఆ రోజు రామ్నగర్ ప్రజలు సంగారెడ్డి కౌన్సిలర్ చేశారు సంగారెడ్డి ప్రజలు మున్సిపల్ చైర్మన్ చేశారు 2004లో కూడా నియోజకవర్గం ఎంటైర్ అంటే ఒక సంగారెడ్డి 2004లో అంటే ఇక్కడ సంగారెడ్డి సదాశివపేట నాలుగు మండలాలే కాకుండా అటు బిహెచ్ఎలు పటాంచెరు రామచంద్రపురం అమీన్పూర్ ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు 2004లో ఇంత పెద్ద నియోజకవర్గాన్ని కూడా మరి ఆ కష్టకాలంలో కూడా నన్ను ఎమ్మెల్యేగా చేశారు 2009లో మళ్ళీ పోటీ చేసినా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపించారు 2014లో కొంత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఒకసారి మళ్ళీ ఒకసారి ఓడిపోవడం జరిగింది 2018లో కూడా అనేక రాజకీయ ఒత్తిళ్ల క్రమంలో కూడా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యేగా మూడోసారి కూడా గెలిపించారు మళ్ళీ మనము ఈ ఎన్నికల్లో మళ్ళీ ఓడిపోవడం జరిగింది అంటే మొత్తం మీద ఈ రాజకీయ జీవితంలో ఎన్నో ఎన్నో ఒడుకుదొడుకులు ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు అనేక నష్టాలు నాకు ఆ రోజు నుంచి ఈనాటి వరకు ప్రజలు సహకరిస్తున్నారు గెలుపులో సహకరిస్తున్నారు ఓటమి అంటే గెలుపు ఓటమికి సహజంగా ఉంటాయి ఇవన్నీ గెలుపులో గెలుపు గెలవాలని అనేక మంది సహకరిస్తారు కొన్ని పరిస్థితులు ఒక్కోసారి అది ఎందుకు ఓటమికి దారితీస్తుందో మనం చెప్పలేము ఎందుకు ఓటమికి దారితీస్తుందో చెప్పలేము అనేక మంది బలహీనతలు ఉంటాయి కొంత ప్రజలు బలహీన ఆ సమయానికి ఇదొక రాజకీయ యుద్ధం ఇదొక క్షేత్రంలో ఎత్తులు పై ఎత్తులు జిత్తులు ఇవన్నీ సహజంగా ఉంటాయి జనరల్గా జగ్గారెడ్డిగా నేను ఎప్పుడు ఫేర్ గేమ్ మారుతాను మొత్తం మీద ఏంటంటే ఈ శాసనసభ ఎన్నికల సందర్భంలో నేను 5 సార్లు పోటీ చేసిన 3 సార్లు నన్ను సంగారెడ్డి నియోజక ప్రజల్లో ఎమ్మెల్యే గెలిపించారు నేను 2 సార్లు ఓటమికి గురైనా కూడా నా ఈ సుదీర్ఘమైన ఈ చట్టసభల్లో 3 సార్లు మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ 10 ఏళ్ల కాలంలో సాటిస్ఫాక్షన్గా నేను చేసినా సరే ఎమ్మెల్యేగా చేసారు కాబట్టి నేను అంతా డెవలప్మెంట్ చేసిన సరే నేను చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పిన మొన్న కూడా ప్రజలందరూ కూడా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది రాష్ట్రంలో ఈసారి నేను మళ్ళీ ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే ఈ 9 ఏళ్లలో అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ 9 ఏళ్లలో జరిగిన పనులన్నీ కూడా ఈ 2 మున్సిపాలిటీల ప్రజలకు కానీ 4 మండల ప్రజలకు కానీ ఏమైతే జరగలేవో పనులు అవన్నీ కూడా చేయించి పెడతాను అని చాలా స్పష్టంగా మనం చెప్పినాము సరే మరి ఎక్కడ మిస్ఫైర్ అయిందో ప్రజలు ఎక్కడ మరి వాళ్ళ మాటలకు ఎక్కడ కనెక్ట్ అయ్యారో ఏందో అంటే ఒకటి మీరు 2014లో ఓడిపోయిన తర్వాత ఒక తీరుగ పని చేసినాం 18లో గెలిచినాక గవర్నమెంట్ రాకపోయేసరికి ఏం చేయాలో నాకు కూడా తోచలేదు 9 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే కాబట్టి సరే మొదల నుంచి హరీష్ రావు మినిస్టరు
ఈ తొమ్మిదేళ్ళు తను ఇక్కడుండి ఏం చేసిండో చాలా స్పష్టంగా చెప్పినా కానీ ఎందుకో మరి మన వాళ్ళు ఎక్కడ మిస్టేక్ ఎక్కడ మిస్ఫైర్ అయ్యారో కొంత ప్రజలు ఎక్కడ వాళ్ళు కనెక్ట్ అయ్యారో మనం అంచనా వేయలేము. నేను కాకపోతే ఏంటంటే నేను చాలా స్పష్టంగా చెప్పిన ఈసారి అటు గవర్నమెంట్ వస్తుంది ఈసారి ఎమ్మెల్యే ఉంటే ఈ తొమ్మిదేళ్ళ ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేకపోయిందో అవన్నీ సార్లు పూర్తిగా చేసే యొక్క అవకాశాలు ఉంటాయి అని చెప్పినా కానీ మరి ఎందుకు